రాష్ట్రంలోని 25,000 ప్రభుత్వ పాఠశాలల్లో 1,100 కోట్లతో మౌలిక వసతులను కల్పించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని బాగా చదవాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు ఉచిత కరెంటుతో పాటు శానిటేషన్ స్కావెంజర్స్ కోసం ప్రభుత్వం ప్రతీ నెల నిధులు విడుదల చేస్తుందన్నారు. రాష్ట్రంలో 30,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామన్నారు పొన్నం. కార్వాన్ సెగ్మెంట్లోని కుల్సుంపుర ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి పొన్నం. విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు మంత్రి. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, వర్క్ బుక్స్, యూనిఫామ్స్ అందరికీ అందాయా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మంత్రి.